ఈ ప్రభుత్వాన్ని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నిన్నటి రోజున ఎందుకు అక్రమ అరెస్టులు విద్యార్థుల్ని యువకుల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన కారణం ఏమిటో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా అనవసరమైన సెక్షన్స్ని వారి మీద పెట్టి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఎందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువజన సంఘాలు ఈ రోజున నువ్వు ఇచ్చిన ప్రకటన తప్పు అని చెప్పి చెప్తూ జాబ్ క్యాలెండర్ని మోసపూరితమైన జాబ్ క్యాలెండర్ని ప్రకటించిన విధానం జాబ్లెస్ క్యాలెండర్గా నువ్వు ప్రకటించావని చెప్పి చెప్పే దాంట్లో తప్పే ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు చేసింది తప్పు కాదా నువ్వు చేసింది మోసం కాదా ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు ఏ రకమైన వాగ్దానాలు ఇచ్చావు నేను వస్తున్నా నేను చూస్తున్నానని చెప్పినటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉపాధి కల్పిస్తానని చెప్పావు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నావు ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పినటువంటి నువ్వు ఎన్నికల తర్వాత ఎక్కడైనా అమలు చేశావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నికల ముందు ఉపాధి కల్పించాలి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే పరిశ్రమలు ఉండాలి పరిశ్రమలు రావాలి అంటే ఈ యొక్క విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి సబ్సిడీలు ఇవ్వాలి సబ్సిడీలు ఇవ్వాలి అంటే ప్రత్యేక హోదా ఉండాలని చెప్పినటువంటి నువ్వు ఇవాళ ప్రత్యేక హోదాని సాధించకపోగా ఇవాళ పరిశ్రమలు అనేది కంటికి కాన్ రాని ఈ రోజున ఈ రాష్ట్రంలో అనిపిస్తూ ఉంది ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వా ముద్దాయి ఈరోజు ఎవరైతే ఆవేదనతో ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్ర భవిష్యత్తు అయిపోతుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కనుమరుగైపోతున్నాయని చెప్పి ఈ రోజున ఉద్యమించిన అటువంటి విద్యార్థి యువజన సంఘ నేతల ఈ రోజున ముద్దాయిలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరి మీద కేసు పెట్టాలి ఇవాళ కేసు పెడితే మీ మీద కేసు పెట్టాలి మీరు ఇచ్చిన మాట తప్పినందుకు మీ మీద కేసు బనాయించాలి మీ మీద ఈ రోజున మీరు ముద్దాయిగా ఉండాలి మీరు చెప్పిన మాటను నిలబెట్టుకోలేని సందర్భంలో మీరు ముద్దాయిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకు కేసులు ఏ రకమైన కేసులు ఇవాళ ఏం జరిగిందని చెప్పి ఆయుధాలతో వచ్చారని చెప్పి మీరు కేసులు పెడతారా లేకపోతే విధులు నిర్వర్తిస్తుంటే విధులు నిర్వర్తి విధులకి ఆటంకం కల్పించారని చెప్పి మీరు కేసులు పెడతా ఉంటారా ఏమిటి మీకు ఆక్రందనలు వినపడలేదా ఆలోచన ఆవేదన వినపడలేదా కనపడలేదా అని చెప్పి నేను అడుతూ ఉన్నా ఇవాళ అవుట్సోర్సింగ్లో ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో గత ప్రభుత్వంలో వాళ్ళని తీసేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులను తీశారు ఎయిడెడ్ పాఠశాలలో ఉద్యోగాలకి ఈ రోజున ప్రశ్నార్థకంగా మారిపోయినాయి జీతబత్యాలు లేవు ఎవరైతే ఉద్యోగాల్లో పనిచేస్తా ఉన్నా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవు పెన్షన్ లేవు సిపిఐ శిష్యాన్ని రద్దు అని చెప్పారు దానికి సమాధానం లేదు ఇవాళ మీరు నష్టాన్ని కల్పిస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తూ నిరంగసత్వానికి పరాకాష్ఠగా మారిన మీరు ఇవాళ మా మీద కేసులు పెడతానంటారు ఏంటి ఎవరైతే ఉద్యమిస్తూ ఉన్నారో ఎవరైతే మీ యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతా ఉన్నారో వాళ్ళ యొక్క గొంతులు నొక్కడానికి అక్రమ కేసులు బనాయిస్తే సరిపోతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడికి కూడా ఈ రాష్ట్రంలో మీపై ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే మీరు చెప్పిన మాటలు మీరు ఆడిన నాటకం ఆ రోజున నిప్పులు చెలరేగించేలాగా గత ప్రభుత్వం మీద యువకుల్ని విద్యార్థుల్ని రెచ్చగొట్టిన సందర్భం ఈనాడు మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడితే నిన్నటిదాకా ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి మీకు ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత మెడలు వంచి అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ సాగిలి పడిపోతూ ఉన్నారు ప్రతి చోట కూడా కేంద్ర ప్రభుత్వం ముందర ఎందుకు పడతా ఉన్నారో దేనికి పడతా ఉన్నారో ఎవరికి అర్థంగా అన్నటువంటి ప్రశ్న అని చెప్పి మీరు అనుకుంటే అది పొరపాటు మీ స్వలాభం కోసం సాగిలు పడుతున్నారనేది అందరికీ అర్థమైంది అని చెప్పి నాడు మీకు మనం చేస్తూ ఉన్నాం ఎక్కడ మీకు కనీసం ఎస్సీ ఎస్టీ సబ్ ఇవాళ ఒక్క యువకుడికి మీరు ఉపాధి కల్పించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీసీలకి ఎక్కడైనా ఉపాధి కల్పించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకమైన ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలని కానీ కల్పించకుండా వాళ్ళ యొక్క అవకాశాలన్నీ దెబ్బతీసే విధంగా మీరు ఒక పక్కన ప్రవర్తిస్తూ ఈనాడు అక్రమ కేసులు పెట్టడం అనేది గొప్ప నేరం అని చెప్పి మీకు మనం చేసుకుంటూ వెంటనే ఈ యొక్క అక్రమ కేసులు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ రోజున ఉద్యమించిన ఉద్యమకారుల మీద మీరు వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలి లేకపోతే మీరే మొదటి ముద్దాయిగా రోజున కేసులు పెడతారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ఏమండి మీ కేసులైతే ప్రాసిక్యూషన్ విత్రయిలు చేసుకుంటారా మీ మీద ఉన్న కేసులకే మీరు ఈరోజున కేసులు విత్ర చేసుకుంటే సువో మోటోగా హైకోర్టులో మీ కేసులు మీరు ఎందుకు విత్ర్రా చేసుకున్నారని చెప్పి ప్రశ్నించే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటా ఉన్న సందర్భంలో మీరు అక్రమంగా కేసులు పెట్టేటప్పుడు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే యువకులు ఎవరికైతే ఉపాధి లేకుండా అన్నమో రామచంద్రాన్ని అలమటించే విద్యార్థి లోకాన్ని యువ రక్తాన్ని మీరు గొంతు కోసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజున అక్రమ కేసుల ద్వారా రోజున మీ యొక్క నిరంకుశత్న్ని మరొకసారి నిరూపించుకోవాలని ప్రయత్నం చేయటం అనేది మానివేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకంటే వెంటనే ఈ కేసులను విత్రా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం